తెలుగు టేస్ట్ బడ్స్ కి స్వాగతం. ఈరోజు మనం వచ్చల కూర పచ్చడి ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. దానికి ముందుగా ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. చాలా తక్కువ చాలు. దాంట్లో ఒక 8 ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. 2 కట్టలు బచ్చల కూరకి ఒక 8 ఎండుమిర్చి తీసుకోండి. వీటిలో కొంచెం ధనియాలు వేసుకోండి, కొంచెం జీలకర్ర. ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులో నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొంచెం వెల్లుల్లి వేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఎండుమిర్చి అంత బాగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి వేరే ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. దాంట్లో ఇలా సన్నగా కట్ చేసి పెట్టిన బచ్చల ఆకు వేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా ఉడికించుకోవాలి. కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు దీన్ని మూత పెట్టి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. చూసారు కదా, ఆకు మొత్తం బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారబెట్టుకోండి. తర్వాత మిక్సీ తీసుకొని అందులో ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. కొంచెం నువ్వులు వేసుకోండి. నువ్వులు నేను బాగా వేయించుకున్నాను. మీరు ఎండుమిర్చి ఫ్రై చేసుకునేటప్పుడే వాటిని కూడా ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ ఆకులో కొంచెం వేసాం కదా, ఇందులో కొంచెం వేసుకోండి. ఇందులో కొంచెం చింతపండు వేసుకోండి. దీన్ని ఇప్పుడు బాగా గ్రైండ్ చేసుకోవాలి. వీటిని కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న ఆకులు యాడ్ చేసుకోండి. అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. చింతపండు వాటర్ నానబెట్టుకున్నాం కదా, ఆ మిగిలిన వాటర్ యాడ్ చేసుకోండి. దీన్ని కూడా ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకుంటాం. పోపుకి ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. దాంట్లో ఒక ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం తరిగిన గింజలు వేసుకోండి. పోపు పెట్టుకోకపోయినా పచ్చడి చాలా బాగుంటుంది. మీరు పోపు పెట్టుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు పోపును బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు రెడీ అయిన తర్వాత దీన్ని చట్నీలో వేసుకోండి. అంతే, బచ్చల కూర పచ్చడి రెడీ. మరిన్ని వంటల కోసం, వాటి తయారీ విధానాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు టేస్ట్ బడ్స్.